हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। गाइस मोन चेप्पा कदा इंस्टा पेज डिसेबल अयिंदी, चाला ट्राई चेसाम बट रालेदु। 2 years कष्टपड्डाम, 5000 प्लस पोस्ट, 300 प्लस रील्स एंड 2500 प्लस फॉलोअर्स, అంతా పోయింది. ఎనీవే ఇవాళ కొత్తగా స్టార్ట్ చేసాం పేజ్, ఎప్పట్లానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. లింక్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. సో ఇవాళ వీడియో ఏంటంటే, మీకు గుర్తుందా పూరి గారు బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్లో ఒక 1 రూపాయి స్పీచ్ వదిలాడు జోక్గా మన టాలీవుడ్ హీరోస్ గురించి. అక్కడ ఏదైతే చెప్పాడో అది ఇప్పుడు నిజమవుతుంది. ఇంతకీ ఆ స్పీచ్ ఏంటి, ఏం చెప్పాడు, ఏం నిజమవుతుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ ఫుల్ జోష్గా జరుగుతున్న ఈవెంట్ని పూరి జగన్నాథ్ గారు మా స్పీచ్తో ఒక ఊపూపేశాడు. ఎవ్రీ ఆస్పెక్ట్ని ఎలా వివరించాడో చూడండి. మొదటిగా పవన్ కళ్యాణ్ చూస్తే, వీళ్ళను పెద్ద గన్ డీలర్ ఇష్టం వచ్చినట్టు కాల్ చేసుకోవచ్చు అని చెప్తే పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తాడు. నిజమే కదా. ఇప్పుడు నెక్స్ట్ పవన్ అన్న చేసే ఓజీ మూవీ అదే బ్యాక్డ్రాప్, గన్స్ అండ్ యాక్షన్ స్టఫ్. యాక్చువల్గా పంజాబ్ మూవీ చూసి పూరి గారు డైలాగ్ అన్నారు స్టేజ్ పైన. అండ్ మళ్ళీ ఇన్నేళ్ళకే డైలాగ్ పవన్ అన్నకి బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ యాక్షన్ డ్రామాలో గన్స్తో కనిపించబోతున్నాడు కదా పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ప్రభాస్ దేమన్నాడో చూడండి. అసలు అవుట్డోర్ అంటే ఏం లేదండి, మొత్తం అంతా ఇండోరే సెట్లో తీస్తున్నాం అని చెప్తే ప్రభాస్ ఇచ్చేస్తాడండి. ఇది కరెక్ట్గా చెప్పేవాళ్ళ, డెఫినెట్గా నేను. ఇది కూడా నిజమే కదా. లాస్ట్ 2 ఫిలిమ్స్ చూసుకుంటే ప్రభాస్ అన్నవి ఆదిపురుష్ అండ్ రాధేశ్యామ్ 90% సెట్స్ వేసి కానిచ్చేశారు. ఆదిపురుష్ విషయం తెలుసు కదా, మ్యాట్ వేసి విజువల్స్తో అయిపోగొట్టేశారు అంతా. అప్పుడు చెప్పింది ఇప్పుడు భలే మ్యాచ్ అయింది. అసలు నెక్స్ట్ ఎన్టీఆర్ ఏమన్నాడు చూడండి. దీంతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టేద్దాం అంటే కుమ్మెద్దాం భయ అని చెప్పి ఎన్టీఆర్ ఇచ్చేస్తారండి. నిజమే కదా, ఓపెనింగ్స్లో తారకన్న రికార్డుల మీద రికార్డులు కొట్టుకుంటూ పోయాడు, కొడుతూనే ఉన్నాడు. ఎన్టీఆర్ 31తో ఇంకా గ్లోబ్ షేక్ అయ్యేలా రికార్డ్స్ కొడతాడు. పూరి గారు చెప్పినట్టుగానే గ్లోబల్ సెన్సేషన్ RRR తో స్టార్ట్ అయింది, అది ఎన్టీఆర్ 31తో అదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ రవితేజ ఏమన్నాడో చూడండి. ఇవాళ షూటింగ్ స్టార్ట్ చేస్తే 30 రోజుల్లో అయిపోద్దండి అంటే రవితేజ ఇస్తాడు డేట్లు కదా. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో రవన్న ఇయర్కి 2 to 3 ఫిలిమ్స్ తీస్తూ వచ్చాడు. లాస్ట్ ఫిలిమ్స్ కిలాడి, రామారావు డ్యూటీ, ధమాకా, వాల్తేర్ వీరయ్య అండ్ రావణాసుర కూడా వితిన్ 1.5 ఇయర్ గ్యాప్లో వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ మూవీస్ కూడా పెద్ద గ్యాప్ తీసుకోవు. పూరి గారు అన్నట్టుగానే 1 to 2 మంత్స్లో అవగొట్టేస్తాడు రవన్న, అది చూస్తూనే ఉన్నాం కదా. అండ్ ఫైనల్గా మహేష్ బాబుది ఏమన్నాడో చూడండి. రేపు సినిమా స్టార్ట్ అవుతుంది సార్, ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు అని చెప్తే మహేష్ బాబు ఇస్తారండి. అంతే కదా, గుంటూరు కాలమే తీసుకోండి. అబ్బో, అప్పుడెప్పుడో 2021లో స్టార్ట్ అయింది. ఇంకా 2 మేజర్ షెడ్యూల్స్ ఉన్నాయంట, షూటింగ్ ప్రోగ్రెస్లో ఉంది. పూరి గారు చెప్పినట్టుగానే మహేష్ అన్న మూవీ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దో తెలీదు. ఎనీవే, ఇవన్నీ అప్పుడు కామెడీగా చెప్పాడు బట్ అవి ఇప్పుడు నిజమయ్యాయి. హీ ప్రిడిక్టెడ్ ద ఫ్యూచర్, పూరి జగన్నాథ్ ది ప్రామిస్డ్. సో ఇది గైస్ మన న్యూ వీడియో. నచ్చింది అనుకుంటున్నా. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ వీడియోలో మీ ఫేవరెట్ హీరోస్ని కింద కమెంట్ చేసేయండి. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఇన్స్టాని కన్సిడర్ చేయండి ప్లీజ్, అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.